పవన్ కళ్యాణ్ గారితో ఏ రోజైనా వన్ టు వన్ కలిసి పార్టీ విషయాలు కావచ్చు, ఇతరత విషయాలు, ప్రస్తుత ప్రభుత్వ పనితీరు గురించి కావచ్చు, ఏదైనా సమస్యలు ఉంటే వాటి విషయాలు కావచ్చు, ఎప్పుడైనా వన్ టు వన్ కూర్చొని మాట్లాడే అవకాశం వచ్చిందా? లేదు సార్, అసలు లేదు. ఓకే, ఆయన కలుద్దాం అనుకునేప్పుడు ఆయన కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, మనకి ఇంకా ఉంది కలిసే రోజు అని ముందుకెళ్ళిపోవటం. ఆయన టైం మనం తీసుకోకూడదు. ఎంతో మంది సమస్యల కోసం బయటకు వచ్చిన వ్యక్తి అట్ల మీద చూద్దాం, మాతో మాట్లాడే రోజు వస్తే పిలిచి మాట్లాడతారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను సార్. ఓకే, ఆయన అనౌన్స్ చేశారు, తీసుకున్నారు. ఓకే, ఎప్పుడైనా సభల మీద వేదికల్లో ఆయన చూడడం మాట్లాడడం తప్పితే వన్ టు వన్ ఎప్పుడు కలిసే అవకాశం రాలేదు అంటారు. ఓకే, ఇకపోతే మీరు రాజమండ్రిలోనే ఉంటారు కదా, రాజమండ్రిలోనే ఉన్న మరో జనసేన నాయకురాలు గంటా స్వరూప గారికి మీకు ఉన్న విభేదాలు ఏంటి అసలు? నాకు తెలియదు సార్. మరి ఆవిడకి తెలియకుండానే పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళారా? సీడీలు పేజీలకు పేజీలు అంతా ఏదో కంప్లైంట్లు కూడా చేసుకున్నారంటే ఒకరి మీద ఒకరు? మా ఇద్దరు ఇప్పుడు ఇంకా మేము కంప్లైంట్స్ నా మీద కాదు సార్. అవి ఆవిడ ఒక 2 ఇయర్స్ క్రితం 2018లో తన మీద ఎవరో సోషల్ మీడియాలో తప్పు తప్పుగా పోస్టులు పెడుతున్నారని ఒక 6 నెంబర్స్ మీద తనే కేసు పెట్టుకున్నారు. దాంట్లో నేను లేను సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తను ఏదో ఇబ్బంది పడుతుంది ఆ విషయంలో, మరి అదేంటో నాకు తెలియట్లేదు. సో ఏదున్నా సరే సార్, నేను ఒక్కటి చెప్తాను, వ్యక్తిగతంగా నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి సార్, నాకు నేను పార్టీకి చెప్పను. వ్యక్తిగతంగా నా తప్పు లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా నేను స్టేషన్కి వెళ్తాను. సో లీగల్గా ప్రొసీడ్ అవుతాను. నేను కూడా సేమ్ ఆవిడకి కూడా అదే చెప్తున్నాను, నా నుంచి నీకేమైనా ఇబ్బంది ఉంటే పార్టీకి సంబంధం, ఇప్పుడు మన ఇద్దరు వ్యక్తిగతంగా కొట్టుకుంటున్నాం అనుకోండి, పార్టీకి సంబంధం ఏముంది సార్? పార్టీకి సంబంధాలు వ్యక్తిగతంగా నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతుంటే నీ ఫ్యామిలీతో వెళ్ళి నా మీద కేసు పెట్టు, లీగల్గా ప్రొసీడ్ అవుతాం. తప్పు ఉంటే అప్పుడు నువ్వు పార్టీకి కూడా చూపించవచ్చు, ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా చేసి. అసలు ఎందుకు మీ మధ్య అంత అగాధం ఏర్పడడానికి కారణం ఏమంటారు? తనకే తెలియాలి సార్. అది నాకైతే ఆమెతో ఏమీ లేదు. నేను ఎప్పుడు సిస్టర్లా భావిస్తాను, ఎప్పుడు చల్లా నేను నవ్వుతూ మాట్లాడతాను, తను స్పీడ్గా ఉండదు, నేనే రా అక్క అని చెప్పి చేపట్టి లాక్కెళ్తూ ఉంటాను. నేను కొంచెం యాక్టివ్గా ఉంటాను, తన మీద తీసుకెళ్తాను. మరి తను నా విషయంలో ఏమి ఇబ్బంది పడుతుందో నాకు తెలియదు సార్ ఆ విషయంలో. ఓకే అండి, మీరు చాలా యాక్టివ్గా ఉంటారు పార్టీలో. నేను చాలా వీడియోస్ కూడా చూశాను మిమ్మల్ని, చాలా యాక్టివ్గా ఉంటారు ప్రతి కార్యక్రమంలో. పార్టీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా కూడా, ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా మైకుల ముందుకు వచ్చేసారు, మీడియా ముందుకు వచ్చేసారు మాట్లాడుతుంటారు. కానీ ఒక చిన్న అనుమానం ఉంది నాకు, కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ గారిపై వ్యతిరేకంగా మీ వారు ఒక యాత్ర చేశారు ఆ రోజు. ఆయన పాదయాత్ర చేసి ఆయన ఇంటి ముందర వెళ్ళి కొద్దిగా ధర్నా చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఏదో తిట్టారు అనే ఉద్దేశంతో. సరే, ఆయనకు ఆయన ఏం మాట్లాడారు ఆ రోజు అన్ని పక్కన పెట్టేసి మీ వాళ్ళు యాత్ర చేశారు. ద్వారంపూడి గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీ వారు జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, చేసిన ఆ యాత్రలో ప్రియా సౌజన్య గారు లేరు అంటారు, ఎందుకు లేరు? ఉన్నాను సార్ అక్కడ. మీరు ఒక వీడియో ఉంటుంది సార్, నేను చూపిస్తాను. ప్రోగ్రామ్ అయిపోయాక ఒక హాస్పిటల్కి వెళ్ళాం సార్. మేము హాస్పిటల్కి వెళ్తే ఎవరైతే ఒక వ్యక్తి మమ్మల్ని టచ్ చేసి కొంచెం మా గురించి తప్పుగా మాట్లాడాడో, ఇంచుమించుగా మేము ఒక 25 నెంబర్స్ నుంచి 30 నెంబర్స్ హాస్పిటల్కి వెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్కి. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు. నేను సరూప గారు ఇంకొక అమ్మాయి ముందుకు అదే బెడ్ మీద కూర్చుంటే, అక్కడ అమ్మాయి హాస్పిటల్లో నర్స్ ఉంటారు కదండి, మీరు ఇక్కడ ఉండొద్దు అండి, వెళ్ళి బెడ్ మీద కూర్చోండి అక్కడికి వెళ్ళి అన్నారు. నేను బెడ్ దగ్గరికి వెళ్తుంటే వాడు వచ్చి కొంచెం వలగర్గా మాట్లాడాడు. ఇందాక నువ్వే కదా మమ్మల్ని కొట్టావని నేను అడిగా. నేను కాదు నేను కాదు అన్నాడు. నిజం చెప్పి నువ్వే నాకు క్లియర్గా ఉందని నేను ఆ మొబైల్లో ఫోటో తీసి చూపిస్తుంటే కొంచెం తప్పు మాటలు మాట్లాడాడు. సో నేను ఫస్ట్ మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోగలం బయటికి వెళ్ళామంటే. సో ఆ తప్పుగా మాట్లాడాడు, అక్కడ కొంచెం తప్పుగా ప్రవర్తించాడు మా దగ్గర, అక్కడ అది గుర్తుండిపోయింది. సో నేను అక్కడ తగలనిచ్చాను, నేనే తగలనిచ్చాను సార్. సో ఆటోమేటిక్గా ఏంటమ్మా ఏంటమ్మని మన వాళ్ళు అందరూ వచ్చారు. ఇడిలా ఇలా చేశాడు, ఇక్కడ అక్కడ ఏదైతే వర్డ్ వాడాడో అది చెప్పాను. సో నేను అబద్ధం చెప్పిన నా పక్కన వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, వాళ్ళందరూ ఇట్లా మాట్లాడారు, ఇదిగో కొట్టినట్టు అంటే రెండు తగలని ఇచ్చారు అందరూ. నేను కూడా ఇంకొంచెం అగ్రెసివ్గా చెప్పు తీసుకొని కొంచెం గట్టిగా కూడా కొట్టాను సార్ నేను. ఓకే, చాలా అక్కడ ఉన్నాను సార్ నేను. అక్కడ మన ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంటి వరకు వెళ్ళింది యాత్ర? వెళ్ళలేదు సార్, వెళ్ళలేదు. ద్వారంపూడి ఇంటి వరకు వెళ్ళలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడితే తప్పేమి లేదు, నాలుగుకి నరం లేదు కాబట్టి దాని హద్దు బద్దు లేకుండా మాట్లాడుతుంది. సో యాక్చువల్గా తన మీద మేము ఏదో కేసు ఫైల్ చేయాలనే ఉద్దేశంతో భానుగుడి జంక్షన్లో మేము పెట్టాము. కొంచెం అలా ముందుకు వెళ్ళి భానుగుడి సెంటర్ నుంచి అలా వెళ్ళి ఇలా తిరుగుదాం అనుకున్నాం. అయితే ఆయన సార్ తను తప్పు చేయలేదు, తను చాలా దమ్మున్నవాడు, అధికారంలో ఉన్నవాడు,
జనసేన కార్యకర్తలకు అంత భయపడి నువ్వు గూండాలని రౌడీలు ఇంటికాడ పెట్టుకుని కర్రల్ని రాళ్ళని ఎందుకు ఇంటికాడ పెట్టుకున్నావు, ఆ రోడ్డు అంతా దాచిపెట్టుకున్నావు అంటే నువ్వు మమ్మల్ని టార్గెట్ చేసావు, మేమైతే ఆయన టార్గెట్ చేయలేదండి. అసలు మా చేతుల్లో మా మేము మా జెండాలు మా పిడికిలు తప్ప మా చేతిలో ఒక రాయి కానీ ఒక కర్ర కానీ లేదు. మేము జెన్యున్గానే చేసాం ఆ రోజు. సో అటు వెళ్తుంటే వెళ్ళే దాన్ని మలిపించారు, అంటే రాంగ్ డైరెక్షన్ చేశారు మమ్మల్ని అక్కడ. అయితే ఏమైందంటే వీధిలో విడిపోతే ఆ వీధిలో ఉన్న అపార్ట్మెంట్స్లో మనుషులు దాక్కుని ఇటుక బొంతలు కర్రలో పుచ్చుకుని తరిమి తరిమి కొట్టారు. ఓకే, మాకు రాజమండ్రిని చూసినట్టు అనిపించలే, కడపని చూసినట్టు ఐ మీన్ సారీ అండి, కాకినాడలో మేము తిరుగుతున్నట్టు ఈస్ట్ గోదావరిలో అనిపించలేదు మాకు. మేము కడప ఏమైనా వచ్చామా అనిపించింది. కడపలో అలా ఉంటుంది పరిస్థితి అంటే ఎప్పుడు ఏందని సార్, నేను చూడలేదు కానీ నా చిన్నతనంలో అంటారు సినిమాల్లో మూవీస్లో కూడా కడప తీయండి రా కత్తులేదు అంటారు కదా. సో అలా అనుకో మాకు అలా అనిపించింది. మామూలు సినిమాలు కడపలో ఏమంటుండదే పరిస్థితి. ఏమో సార్ నేను చిన్న విన్నదే చెప్పాను, నేను చూడలేదు సార్, నేను విన్నదే చెప్పాను. ఆయన అలా రాళ్ల వర్షం కర్రల వర్షం అదేంటి సర్వీస్ మనకి ఎలా అంటే స్లాబ్ వేసినప్పుడు ఒక రాడ్స్ పెడతారు సార్, వాటికి చక్కగా మేకులు కొట్టి. ఈ సంస్కృతి ఎక్కడ చూడలేదు సార్ ఈస్ట్ గోదావరిలో మాకు తెలుసు. అక్కడ దారంపూడి చంద్రశేఖర్ గారు పుణ్యం అంటూ మేము చూసాం. ఓకే, అయితే ఆ ప్రోగ్రామ్ మీరు వెళ్ళారనమాట. అయ్యో నేనే ఉన్నాను సార్ అక్కడ. సరూప గారు పెద్ద ఇష్యూ కూడా చేశారు. అయితే సరూప గారు నేనే ఇంకొక అమ్మాయి ఉన్నాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe I Dream. Please subscribe I Dream. Please subscribe to I Dream. For more videos, subscribe I Dream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe I Dream. Meerandaru kuda I Dream channel ni subscribe cheyalani korukuntunnanu. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe I Dreams.